హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే మీకు ఒక 2 డిఫరెంట్ డిజైన్స్ని అయితే షేర్ చేస్తున్నానండి. అసలు ఆ వర్క్ల ముందు మగ్గం వర్క్ దండగా అంటారనమాట. అంత బాగా వచ్చాయి ఫినిషింగ్ కానీ, అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయ్యాయండి. అలాగే నేను డిజైన్స్ ఎక్కడ పర్చేస్ చేస్తాను అని నేను కామెంట్స్లో చాలామంది అడుగుతున్నారండి. చాలా రోజుల నుంచి కూడా అడుగుతున్నారు నేను డిజైన్స్ ఎక్కడ పర్చేస్ చేస్తాను, ఎవరి దగ్గర తీసుకుంటాను అని. అయితే దాని గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి. చాలా ఈజీగా మీరు కూడా ఆ విధంగా అయితే పర్చేస్ చేసుకోవచ్చండి డిజైన్స్, కొత్త కొత్త డిజైన్స్ని. అంతకన్నా ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అందుతుందండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఒక లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే డిజైన్ చూసేద్దాము. కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా వచ్చిందండి. అసలు గ్రీన్ ఉందండి ఈ శారీ పళ్ళులో, చిన్నగా గ్రీన్ థ్రెడ్ అనేది ఉంది. ఆ గ్రీన్ యాడ్ చేయడం వల్ల డిజైన్ కూడా చాలా హైలైట్ అయితే అయిందండి. మీకు డిజైన్ మొత్తం అయిపోయాక మళ్ళీ చూపిస్తాను. ఇది స్టార్టింగ్ నేను ఫస్ట్ ఎల్లో తీసేసుకున్నాను, ఎల్లో అండ్ గోల్డ్ ఈ 2 కాంబినేషన్స్ తీసేసుకున్నాను అనమాట. చూడండి డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అసలు చూడండి కలర్ కాంబినేషన్ అయితే ఎంత బాగా సెట్ అయిందో. పింక్ కలర్ బ్లౌజ్ పైన ఈ విధంగా ఎల్లో అండ్ గోల్డ్, ఆ మధ్యలో గ్రీన్ తీసుకున్నాను కదా, అలా తీసుకోవడం వల్ల నాకైతే ఈ డిజైన్ బాగా హైలైట్ అయిందని అనిపించింది. ఎందుకంటే మొత్తం గోల్డ్ ఎల్లోనే ఉంది కదా శారీలు ఎక్కువగా, ఆ మధ్యలో ఫ్లవర్ కూడా మనం గోల్డో ఎల్లోనో తీసేసుకుంటే మాత్రం అంత ఎలివేట్ అయ్యేది కాదు. ఇలా ఈ విధంగా మనం కాంట్రాస్ట్గా ఈ గ్రీన్, డార్క్ గ్రీన్ కొంచెం రత్నావళి కలర్ అండి ఇది, 87D అనమాట రాయల్లో. ఇలా తీసుకోవడం వల్ల చాలా బాగా కనిపిస్తుంది. నాకైతే ఈ డిజైన్ చాలా బాగా నచ్చిందండి. అలాగే బ్యాక్ అంతా కూడా నేను బూటీస్ అన్న తీసేసుకున్నాను, చిన్న లీఫ్ షేప్ లాగా అది నేను ఎల్లోనే తీసేసుకున్నాను అనమాట. బ్యాక్ బూటీస్ కూడా రావడం వల్ల మనకి మొత్తం మగ్గం ఫినిషింగ్ లాగా కనిపిస్తుంది అనమాట. దీనికి స్టోన్ వర్క్ కూడా పెద్దగా యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అసలు మొత్తం ఇదే నిండుగా మనకి కనిపిస్తుంది కదా. అసలు చూడండి ఫినిషింగ్ కూడా ఎంత బాగా వచ్చిందోనండి, నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది డిజైన్. అసలు హ్యాండ్స్ అయితే అసలు ఎంత నిండుగా వచ్చాయోనండి. హ్యాండ్ పార్ట్ మాత్రం ఈ డిజైన్కి హైలైట్గా ఉంటుంది, ఎందుకంటే అసలు ఎక్కడ గ్యాప్ అంటూ లేకుండా చాలా బాగా వచ్చిందనమాట. ఇంక నెక్స్ట్ బ్యాక్ అంతా ఈ బూటీస్ కూడా వేశాక ఇంక నేను హ్యాండ్స్ అనేది స్టార్ట్ చేశాను. చూడండి హ్యాండ్స్ డిజైను ఇలా బార్డర్ మీద స్టార్ట్ చేశాను అనమాట. సేమ్ బ్యాక్ ఎలా తీసుకున్నానో కలర్ కాంబినేషన్స్ సేమ్ కలర్ కాంబినేషన్సే తీసుకున్నాను. ఎల్లో గోల్డ్ ఆ గ్రీన్ చిన్న చిన్న ఫ్లవర్స్కి గ్రీన్ తీసుకున్నాను. ఇది కూడా ఒకటి అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత నిండుగా ఉందో, ఎక్కడ గ్యాప్ అంటూ లేదండి. మొత్తం మనకి హ్యాండ్ మొత్తం కవర్ అయిపోతుంది. ఇదేంటంటే షార్ట్ హ్యాండ్గా ఇవ్వలేదండి, అంటే సింపుల్గా కావాలనుకుంటే మాత్రం ఇవ్వలేదు. ఓన్లీ ఈ ఒక్క హ్యాండే వచ్చింది ఈ డిజైన్కి. అంటే నార్మల్గా ఒక లైన్ లాగా వచ్చేసి ఆ పైన చూసిన బుట్టీస్ లాగా వేసుకోవడానికి లేదు. ఇంకా ఒకవేళ అలా కావాలనుకున్న వాళ్ళకి మనం ఏదో ఇంకా సెట్ చేయాలి, కంప్యూటర్లో సెట్ చేసుకొని సాఫ్ట్వేర్లో చేయాలి. ఇంకా ఇప్పుడైతే చూడండి ఇది మొత్తం అయిపోవస్తుంది ఇంకా హ్యాండ్స్. నెక్స్ట్ డిజైన్ మిర్రర్ వర్క్ స్టార్ట్ చేయాలండి. చూడండి నెక్స్ట్ డిజైన్ మిర్రర్ వర్క్ అనమాట. మొత్తం మిర్రర్స్ ఈ విధంగా అతికిచ్చేసాను, లైట్గా గమ్ అనేది పెట్టేసి. నేను లైన్స్కి గోల్డ్ జరీ తీసేసుకున్నాను, ఈ మిర్రర్స్కి మాత్రం శారీ కలరు గ్రీన్ కలర్ ఇచ్చేస్తున్నాను. 72 రాయల్లో తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నాను. మిర్రర్కి మాత్రం గ్రీన్ కలర్ వస్తుంది. చాలా బాగుంటుందండి డిజైన్, నిండుగా ఉంటుంది. అసలు మిర్రర్స్కి మొత్తం నేను గ్రీన్ ఇచ్చేస్తున్నాను. బాబు అయితే చూడండి ఇక్కడ ఒకే ఫ్రేమ్లో అయితే నేను హ్యాండ్స్ నెక్ తీసేసుకున్నానండి. 2 హ్యాండ్స్ నెక్ వచ్చేటట్టుగా డ్రాయింగ్ వేసుకున్నాను. ఇంకా ఫ్రంట్ నెక్ మళ్ళీ మార్చుకోవాలి. చూడండి ఇలా బార్డర్ మీద వేసేస్తున్నాను. చాలా బాగుందండి డిజైన్ అయితే. ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంది. అసలు ఆ లైన్స్ గోల్డ్ జరీ తీసుకోవడం వల్ల మంచి షైనింగ్ అయితే ఉంది జరీ వేసాం కాబట్టి. ఇక్కడ బుటీస్ కూడా నేను గోల్డ్ జరీతో తీసేసుకున్నానండి. అలాగే ఇది నెక్ డీప్ కూడా చక్కగా వచ్చిందండి, డీప్ అండ్ విత్ నీట్గా వచ్చిందనమాట. బాగుంది డిజైన్ అయితే. సింపుల్ డిజైన్ కూడా మనకి నిండుగా కనిపిస్తుందండి. చాలా బాగుంది డిజైన్ అయితే. హ్యాండ్స్ వేసాక నేను ఇంకా ఫ్రేమ్ని మార్చేసుకొని ఫ్రంట్ నెక్ కూడా వేసానండి. అంటే ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఒకే ఫ్రేమ్లో వేద్దాం అనుకుంటే అవ్వలేదు,
ఇంకా హ్యాండ్స్ బ్యాక్ అయిపోయాక ఫ్రంట్ ఇలా మార్చుకున్నాను అన్నమాట ఫ్రేమ్ని మళ్ళీ క్లాత్ని జరుపుకొని. అలాగే నేను డిజైన్స్ని వెబ్సైట్లోనండి యానీ క్రియేషన్స్ అలా జేసీ క్రియేషన్స్ ఉంటాయి కదా, నేను వాళ్ళ యాప్స్ ద్వారా నేను డిజైన్స్ అయితే పర్చేస్ చేస్తాను. అవి ఇప్పుడు ఎలాగో మీకు క్లియర్గా చూపిస్తానుండండి. చూడండి, ఇప్పుడు మొబైల్లో ప్లేస్టోర్ ఉంటుంది కదండి, ప్లేస్టోర్లోకి వెళ్ళి యానీ క్రియేషన్స్ అని ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది కదా, సెర్చ్ బార్లో ఇలా యానీ క్రియేషన్స్ అని మనం టైప్ చేస్తే చూడండి ఇక్కడ సింబల్ వస్తుంది కదా, యానీ క్రియేషన్స్ ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ అంటే హెచ్బి అని ఉంటుంది, అది మనం క్లిక్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలండి, ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇలా ఇన్స్టాల్ చేసుకొని మనం మన నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకొని మన అమౌంట్ గూగుల్ పే ఫోన్పే ద్వారా చక్కగా మనం అలా చేసుకోవచ్చండి, డిజైన్ని కొనుక్కోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఈజీగా అయిపోద్ది అన్నమాట. ఇదిగో డౌన్లోడ్ అయిపోయింది, ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా. ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మనవి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అవి టైప్ చేసుకొని లాగిన్ అవ్వాలి. అలా లాగిన్ అయితే మీకు అది కూడా చూపిస్తూ ఉండండి. మనం ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయిపోతే ఇక్కడ ఓపెన్ అని వస్తుందండి. ఇలా ఓపెన్ అవగానే మనకి డిజైన్స్ ఇలా యానీ క్రియేషన్స్ అని వచ్చేసి డిజైన్స్ అన్నీ మనకి కేటగిరీస్ అలా వచ్చేస్తాయండి. అంటే ఆల్ ఓవర్ కావాలా, లేకపోతే మనకి పాట్ నెక్క, కచ్ వర్క, మిర్రర్ వర్క అన్ని సపరేట్ సపరేట్గా కేటగిరీస్ చూపిస్తుంది అన్నమాట. ఇదిగోండి ఆల్ ఓవర్ బ్లౌజెసా, బ్లౌజ్ నెక్స్, లేదంటే బోట్ నెక్స్, కిడ్స్ నెక్స్, ఇలా ఎన్ని కేటగిరీస్ అంటే అన్ని కేటగిరీస్ ఉంటాయి దీంట్లో. మనం ఇలా బ్లౌజ్ నెక్స్ సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో అన్నీ కలిపేసేసి వస్తాయన్నమాట. అంటే మనకి ఆల్ ఓవర్స్ వచ్చేస్తాయి, పాట్ నెక్స్, బోట్ నెక్స్, కచ్ వర్క్స్, కిడ్స్ నెక్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఆ నెక్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే. అండ్ అప్డేటెడ్ వర్క్స్ కూడా మనకి చూపిస్తండి ఈ యానీ క్రియేట్. నేను ఎక్కువ దీంట్లోనే తీసుకుంటూ ఉంటాను. ఇలా మనకి నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఆ డిజైన్ మీద మనం క్లిక్ చేస్తే మనకి చూడండి ఇక్కడ అమౌంట్ కూడా చూపించేస్తుంది అన్నమాట. ఆ డిజైన్ నెంబర్ కూడా ఇక్కడ ఉంటుంది, HB1848 అని. అంటే మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ యొక్క నెంబర్ ఒకటి కనిపించేస్తుంది. అలాగే ఇక్కడ చూసారా 60 రూపీస్ చూపిస్తుంది మనకి. మన పెద్ద మిషన్కి మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఫుల్ DST సింగిల్ హెడ్ అని ఉంది కదా లాస్ట్లో, ఫుల్ DST సింగిల్ హెడ్ దీన్ని కనుక ఇలా క్లిక్ చేసేస్తే అక్కడ 60 రూపీస్ అని ఉంది కదా, దానికి మనం యాడ్ టు కార్ట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ యాడ్ టు కార్ట్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళిపోయి మనం పర్చేస్ అయితే చేసుకోవాలండి. చాలా సింపుల్గా మనకి డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట మన మొబైల్లో. చాలా సింపుల్గా ఈ విధంగా అయితే చక్కగా మనం డిజైన్స్ మనకు నచ్చిన డిజైన్స్ని పర్చేస్ చేసుకోవచ్చండి. నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి, అన్ని అప్డేటెడ్ డిజైన్స్, ఓల్డ్ డిజైన్స్ చాలా వరకు ఉంటాయన్నమాట. నేనైతే ఇలా తీసుకుంటూ ఉంటానండి. యానీ క్రియేషన్సే కాకుండా జేసీ క్రియేషన్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి. వెబ్సైట్లోకి వెళ్ళాలి, గూగుల్లోకి వెళ్ళి అది గూగుల్లోకి వెళ్ళాలన్నమాట. ఇది యానీ క్రియేషన్స్ ఏంటంటే మనం ప్లేస్టోర్లోకి ఎక్కించుకోవాలి యానీ క్రియేషన్స్. అలాగే జేసీ క్రియేషన్స్కి కూడా చూపిస్తాను మీకు. ఇది అర్థమైంది కదా, చాలా ఈజీగా మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి యానీ క్రియేషన్స్ HB అని ఉంటుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్నాక పాస్వర్డ్ అండ్ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వి ఇలా డిజైన్స్ అనేది మనం పర్చేస్ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా. నేనైతే ఇలానే నేను పర్చేస్ చేస్తానండి డిజైన్స్ అయితే. అన్ని లేటెస్ట్ డిజైన్స్ ఏ వచ్చినా కూడా మనం దీంట్లో చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు. చూడండి నెక్స్ట్ జేసీ క్రియేషన్స్ నుంచి మనం డిజైన్స్ ఎలా పర్చేస్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఇక్కడ గూగుల్ అని ఉంది కదండి, గూగుల్లోకి వెళ్ళిపోవాలి. గూగుల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ జేసీ క్రియేషన్స్ అని మనం టైప్ చేయాలి. ఇలా జేసీ క్రియేషన్స్ అని మనం టైప్ చేశాక చూడండి ఇక్కడ వచ్చేసింది కదా జేసీ క్రియేషన్స్ అని. ఇక్కడ నెక్స్ కూడా అన్ని చూపిస్తుంది కదా, బ్లౌజు, కిడ్స్ నెక్స్, అదర్స్ ఇలా కానీ. మనం బ్లౌజ్ మీద క్లిక్ చేయాలండి.
ఇది మనం ప్లే స్టోర్లోకి వెళ్ళకూడదండి, వెబ్సైట్లో గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి జేసీ క్రియేషన్స్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం డిజైన్స్ అనేది కొనుక్కోవాలన్నమాట. మనకి యానీ క్రియేషన్స్లో ఏంటంటే 60 రూపీస్ చూపిస్తుంది కదా, జేసీ క్రియేషన్స్లో ఏంటంటే ఇది కొంచెం నెట్ స్లోగా ఉంది. ఉండండి చూడండి, ఇలా బ్లౌజెస్లోకి మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక డిజైన్స్ అనేవి ఓపెన్ అవుతాయన్నమాట. ఇదిగోండి డిజైన్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఫస్ట్ క్యాటగిరీస్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ బ్లౌజ్ డిజైన్సా అండ్ కిడ్సా, ఆల్ ఓవర్ నెక్సా, ఇలా అన్నీ చూపిస్తుంది చూసారా, బోట్ నెక్ బ్రైడల్వా, ఇలా మనకి ఏ కేటగిరీ కావాలంటే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ కిందన డిజైన్స్ వస్తున్నాయి చూస్తున్నారు కదా. సేమ్ మనకి యానీ క్రియేషన్స్లో లాగానే దీంట్లో కూడా జేసీ క్రియేషన్స్లో కూడా సేమ్ డిజైన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనం చెక్ చేసుకోవాలి దేంట్లో అప్డేటెడ్ డిజైన్స్ వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకుంటే మనకి అర్థమవుద్ది అన్నమాట. ఇది సెలెక్ట్ చేస్తున్నాను, కొంచెం నెట్ స్లోగా ఉండడం వల్ల ఇది స్లోగా ఓపెన్ అవుతుంది. నెట్ ఉండాలండి కొంచెం మనకి ఫాస్ట్గా ఓపెన్ అవ్వాలంటే డిజైను. చూడండి ఇలా మనం క్లిక్ చేసుకున్నాం కదా, డిజైన్ మీద క్లిక్ చేసుకున్నాక మనకి ఆ డిజైన్ నెంబరు ఇలా JC4117 అని అండ్ ఆ డిజైన్ హైట్ ఎంత విత్ ఎంత ఇవన్నీ కూడా చూపిస్తుంది అన్నమాట. అండ్ బ్యాక్ స్టిచ్చెస్ కూడా ఎన్ని ఉన్నాయి, 67,200 అని అండ్ హ్యాండ్ స్టిచ్చెస్ 1,010,000 అని. అంటే డిజైన్ బట్టి ఇది చాలా హెవీగా ఉంది చూసారా, బ్రైడల్ డిజైన్ లాగా. ఇది లేటెస్ట్ డిజైన్ అండి. మనం కస్టమర్స్కి కూడా ఈ విధంగా డిజైన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మనం సేవ్ చేసుకోవచ్చు, కస్టమర్స్కి కూడా చక్కగా చూపించుకోవచ్చు అన్నమాట. ఇది వర్క్ రన్ అవుతుంది మీకు నేను చూపిస్తున్నాను, కొంచెం షేక్ అవుతుంది అన్నమాట చూడండి. ఇలా మనకి DST ఫార్మాటా, JF ఫార్మాటా, ఈ దీంట్లో కూడా అంతే, సేమ్ యానీ క్రియేషన్స్లో అలాగో దీంట్లో కూడా అంతే. కాకపోతే జేసీ క్రియేషన్స్లో చూస్తున్నారు కదా కాస్ట్ 75 రూపీస్ చూపిస్తుందండి, అలాగే మనకి యానీ క్రియేషన్స్లో అయితే 60 రూపీస్, జేసీ క్రియేషన్స్లో మాత్రం 75 రూపీస్. ఇదేంటంటే డైరెక్ట్గా మనం ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట డిజైన్ని. అంటే వేరే వాళ్ళని అడిగి మనం వాళ్ళు పంపించే వరకు వెయిట్ చేయకుండా మనం చక్కగా మన మొబైల్ ద్వారా ఈ విధంగా అయితే పర్చేస్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలానే తీసుకుంటానండి, ఏదైనా న్యూ డిజైన్ కావాలి అనుకుంటే నేను జేసీలో కానీ యానీ క్రియేషన్స్లో కానీ ఈ 2 వెబ్సైట్స్ ద్వారా నేను డిజైన్స్ అయితే పర్చేస్ చేస్తానండి. మనకి ఏ ఫార్మాట్ కావాలో ఆ ఫార్మాట్ని, మనది DST ఫుల్ ఫార్మాట్ కాబట్టి అది అలా క్లిక్ చేసుకొని మనం, ఇదిగోండి 75 రూపీస్ వచ్చింది కదా, దాన్ని మనం ఆన్లైన్ పర్చేస్ గూగుల్ పే ఫోన్పే ఆ రెండింటి ద్వారా అయితే మనం కొనేసుకోవచ్చండి. చాలా ఈజీగా వెంబడే మనకి డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట మన మొబైల్లోకి, దాన్ని మనం పెన్డ్రైవ్లోకి ఎక్కించుకోవాలన్నమాట. సింపుల్గా ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి. మనం వేరే వాళ్ళని అడిగి వాళ్ళని అంటే డిజైన్స్ వేరే వాళ్ళ దగ్గర మనం కొనుక్కోవాలి అంటే టైం పట్టదు కదండి, వాళ్ళు మన ఫోన్లోకి పంపించాలి, మనం అమౌంట్ వేసాక వాళ్ళు పంపిస్తారు, వాళ్ళు ఎప్పుడు పంపిస్తారో తెలియదు. దానికన్నా ఈ విధంగా మొబైల్ ద్వారా పర్చేస్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది అన్నమాట మనకి డిజైన్స్ కొనుక్కోవడం అనేది. సో నేనైతే ఈ విధంగా అయితే కొనుక్కుంటానండి. నాకైతే ఇలా కొనుక్కోవడమే బెటర్ అనిపిస్తుందండి, అంటే వేరే వాళ్ళ దగ్గర ఎవరో మనకి మెయిల్ చేయడం, వాటిని మళ్ళీ మనం డౌన్లోడ్ చేసుకోవడం, పెన్డ్రైవ్లోకి ఎక్కించుకోవడం, వీటన్నిటి బదులు అంటే కొన్నిసార్లు వాళ్ళు పంపించినప్పుడు మనకి మిస్ అవుతూ ఉంటాయి కదండి. నేను ఎందుకంటే అంతకుముందు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశానన్నమాట, ఉషా ఉన్నప్పుడు కానీ అంతే, ఉషా ఉన్నప్పుడు మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేశానండి డిజైన్స్ కొనే విషయంలో. వాళ్ళు పంపిస్తారా మనకి అన్ని పార్ట్స్ రావన్నమాట పర్ఫెక్ట్గా, ఏదో ఒక ప్యాచ్ మిస్ అవ్వడమో లేకపోతే బుటీ మిస్ అవ్వడమో ఏదో ఒకటి మిస్ అవ్వడమో లేదంటే వాళ్ళు లేటుగా మనకి పంపించడం అలా జరిగేదన్నమాట. నేనైతే డిజైన్స్ విషయంలో చాలా విసిగిపోయానండి ఉషా మిషన్ ఉన్నప్పుడు. ఇంకా తర్వాత నాకు ఈ యాప్స్ గురించి తెలుసుకున్నానమాట, జేసీ క్రియేషన్స్ కానీ యానీ క్రియేషన్స్ కానీ.
ఇవి తెలుసుకున్నాక నాకు వీటి ద్వారా డిజైన్స్ కొనుక్కోవడం అనేది చాలా హాయిగా అనిపించింది. ఎందుకంటే మనం ఒకరి మీద ఆధారపడక్కర్లేదు. మనం ఒకరికి ఫోన్ చేసి ఏమండి మాకు ఈ డిజైన్ కావాలి అని మనం మెయిల్ పంపించడం, వాళ్ళు మనకి ఎప్పుడుకో పంపించడం, వాటిలో మళ్ళీ ఏదో ఒకటి మిస్ అవ్వడం, మళ్ళీ మనం వాళ్ళని ఫోన్ చేసి, ఇదంతా నాకు కొంచెం చిరాగ్గా అనిపించేది. ఇంకా తప్పదు అని అప్పుడు అలా కొనేదాన్ని. ఇప్పుడు మాత్రం ఇలా మనకి వెబ్సైట్లో చక్కగా మన మొబైల్లో హ్యాపీగా ఇలా కొనేసుకోవడం చాలా బాగుందండి. అంటే కొంచెం మనకి పని సులువుగా అనిపిస్తుంది అన్నమాట. ఒకరి మీద ఆధారపడకుండా మనమే నచ్చిన డిజైన్, అది కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి, నచ్చిన డిజైన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం. వాటికి మీరు గమనిస్తే ప్రతి డిజైన్కి కింద చక్కగా స్టిచెస్, ఎన్ని స్టిచెస్ ఉన్నాయి, దాని హైట్ ఎంత ఉంది, దాని వెడల్పు ఎంత ఉంది, విత్ ఎంత ఉంది, స్టిచెస్ కూడా నీట్గా మనకి క్లియర్గా చూపిస్తుంది. మనం దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని కస్టమర్కి ఈజీగా చూపించుకోవచ్చు. ఆ స్టిచెస్ని బట్టి కూడా మనం ఈజీగా కాస్ట్ అనేది కూడా చక్కగా ఫాస్ట్గా చెప్పేయచ్చు, మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఆ డిజైన్ యొక్క కాస్ట్ స్టిచెస్ని బట్టి. సో మీ అందరికీ కూడా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను క్లియర్ చేస్తాను. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నేను వేసినటువంటి ఈ 2 డిజైన్స్ కూడా సూపర్ అంటే సూపర్గా వచ్చాయండి. మగ్గం వర్క్కి ఏమాత్రం తీసుకోకుండా మంచి ఫినిషింగ్తో అయితే వచ్చాయి. అలాగే నేను చెప్పినటువంటి ఈ డిజైన్స్ గురించి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే కామెంట్ కూడా చేస్తారనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.